హాయ్ అండి, వెల్కమ్ టు మల్లేశ్వరి ఫుడ్స్. ఈరోజు నేను అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవడానికి అన్నంతో 5 రకాల ప్రసాదాలు చేసి చూపిస్తున్నానండి. ఈ ప్రసాదాలు చేసుకోవడం చాలా సులువు. పండగలప్పుడు హడావిడి ఏమీ లేకుండా ఈ విధంగా చేసుకుని పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్రసాదాలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 5 రకాల ప్రసాదాలకి అన్నం వండుకుని పెట్టుకోవాలండి. ఒక కుక్కర్లోకి 1 లోటాడు బియ్యం వేసుకోవాలి. ఈ లోటాడు బియ్యం 1 కేజీ బియ్యం. నేను రోజు అన్నం వండుకునే బియ్యమే తీసుకున్నానండి. ఈ బియ్యాన్ని శుభ్రంగా కడుక్కొని నీళ్లు వంచేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 లోటాడు బియ్యానికి 2 లోటాలు నీళ్ళు వేసుకోవాలి. కరెక్ట్ కొలత అన్నం పొడిపొడిగా రావటం కోసం 1 స్పూన్ నూనె వేసుకుని కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టుకుని 3 విజిల్లు వచ్చేంత వరకు అన్నాన్ని ఉడికించుకోవాలి. అన్నం ఉడికిన తర్వాత ఈ అన్నాన్ని అంతా పొడి పొడిగా చేసుకోవాలి. అలాగే వదిలేస్తే కనుక గడ్డకట్టేస్తుందండి. ఇలా పొడి పొడిగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. 5 రకాల ప్రసాదాలు అని చెప్పాను కదా, 5 రకాల ప్రసాదానికి 1 గిన్నె కొలత పెట్టుకున్నానండి. ఒక్కొక్క గిన్నెడు అన్నంతో ఒక్కొక్క ప్రసాదం చేసి చూపిస్తాను. ముందుగా అత్యవసర అన్నం కోసం పెసరపప్పు వేపుకోవాలి. స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ పెసరపప్పు వేసుకుని కొద్దిగా రంగు మారే వరకు వేపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత పెసరపప్పును శుభ్రంగా కడుక్కొని పప్పు ములిగేలాగా నీళ్ళు వేసుకుని పప్పును ఉడికించుకోవాలి. ఈ 5 రకాల ప్రసాదాలకి అన్నం పప్పు ఉడికించుకుని పక్కన పెట్టుకుంటే మిగతాదంతా పోపేసుకోవడమేనండి. పప్పు ఉడికిన తర్వాత చూపించినాను చూడండి, ఇలా మెత్తగా ఉడికిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అత్యవసర అన్నం కలుపుకోవడానికి 1 గిన్నెలోకి గిన్నెడు అన్నం వేసుకుని మనం ఉడికించుకున్న పెసరపప్పు వేసుకోవాలి. ఇందులోకి 2 స్పూన్ల పచ్చికొబ్బరి తురుము, రుచికి తగ్గట్టుగా సాల్ట్, 1 స్పూన్ నెయ్యి వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఒకవేళ మీరు అత్యవసర అన్నం విడిగా వండుకోవాలనుకుంటే కనుక పప్పు వేపుకుని పప్పు బియ్యం కలుపుకున్న తర్వాత ఆ ఎసర్లోనే ఉప్పు, పచ్చికొబ్బరి తురుము, నెయ్యి వేసుకుని 3 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకుంటే అత్యవసర అన్నం రెడీ అయిపోద్దండి. ఇలా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. మొదటి ప్రసాదం అత్యవసర అన్నం రెడీ అయ్యింది. ఇప్పుడు 2వ ప్రసాదం దద్దోజనానికి 1 గిన్నెలోకి గిన్నెడు అన్నం వేసుకోవాలి. ఇందులోకి రుచికి తగ్గట్టుగా 1 స్పూన్ సాల్ట్ వేసుకుని ఈ అన్నాన్ని కొంచెం మెత్తగా మెదుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పెరుగు వేసుకోవాలండి. పెరుగుకి కొలత ఏమి ఉండదు, అన్నంలో బాగా కలిసేంత వరకు ఎంత పెరుగు పడుతుందో అంత పెరుగు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా అన్నంలో పెరుగు బాగా కలిసేలాగా కొంచెం కొంచెం పెరుగు వేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు ఈ అన్నానికి పోపు వేసుకోవాలి. స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. ఇందులోకి 1 స్పూన్ శనగపప్పు, కొద్దిగా జీడిపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 ఇంచు అల్లాన్ని చిన్న చిన్న ముక్కలు కోసుకుని వేసుకుని వేపుకోవాలి. పోపులన్నీ వేగిన తర్వాత 1 ఎండుమిరపకాయ, 1 పచ్చిమిరపకాయ ముక్కలు చేసుకుని వేసుకుని 1 రెమ్మ కరివేపాకు వేసుకుని వేపుకోవాలి. అన్నీ ఇలా వేగిన తర్వాత స్టవ్ కట్టేసుకుని ఈ పోపుని పెరుగన్నంలో వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అంతేనండి, 2వ ప్రసాదం దద్దోజనం కూడా రెడీ అయ్యింది. ఇప్పుడు 3వ ప్రసాదం నెయ్యి అన్నం చేసుకుందాం. స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని 3 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఇందులోకి చిన్న దాల్చిన చెక్క ముక్క, 3 లవంగాలు, 1 యాలక్కాయ, 1 బిర్యానీ ఆకు, కొద్దిగా జీడిపప్పు, 2 పచ్చిమిరపకాయ చీరికలు వేసుకుని వేపుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత 1 గిన్నెడు అన్నం వేసుకుని రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇదంతా 1 నిమిషం పాటు వేపుకున్న తర్వాత 1 స్పూన్ మిరియాల పొడి వేసుకుని మిరియాల పొడి అన్నానికి బాగా పట్టేలాగా కలుపుకున్న తర్వాత స్టవ్ కట్టేసుకోవాలి. అంతేనండి, ఎంతో కమ్మగా ఉండే నెయ్యి అన్నం రెడీ అయ్యింది. ఇప్పుడు 4వ ప్రసాదం నిమ్మకాయ పులిహేర ఎలా చేసుకోవాలో చూద్దాం. స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. అందులోకి కొద్దిగా వేరుశెనగ గుళ్ళు వేసుకుని వేరుశెనగ గుళ్ళు వేపుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 2 ఇంచుల అల్లాన్ని చిన్న చిన్న ముక్కలు కోసుకుని వేసుకుని కొద్దిగా జీడిపప్పు వేసుకుని వేపుకోవాలి. పోపులన్నీ ఇలా వేగిన తర్వాత 4 పచ్చిమిరపకాయ చీరికలు, 2 ఎండుమిరపకాయ ముక్కలు, 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా పసుపు, రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకుని పచ్చిమిరపకాయలు కరివేపాకు బాగా వేగేలాగా వేపుకోవాలి. మీకు కావాలంటే ఇందులోకి కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవచ్చండి.
ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఒక గిన్నెడు అన్నం వేసుకుని ఈ అన్నానికి పసుపు బాగా పట్టేలాగా కలుపుకుంటూ వేపుకోవాలి. మొత్తం అంతా ఈ విధంగా కలిసిన తర్వాత స్టవ్ కట్టేసుకుని ఈ అన్నం కొంచెం వేడి తగ్గాక ఒక నిమ్మకాయ రసం తీసుకుని వేసుకోవాలి. ఈ నిమ్మరసం అంతా అన్నానికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. అంతేనండి, నాలుగో ప్రసాదం నిమ్మకాయ పులిహోర కూడా రెడీ అయ్యింది. ఇప్పుడు ఐదో ప్రసాదం క్షీరాన్నం ఎలా చేసుకోవాలో చూద్దాం. స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని 2 కప్పుల పాలు, 1/2 కప్పు నీళ్లు వేసుకోవాలి. 10 నిమిషాలకు ముందు 2 టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యాన్ని నీటిలో నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల తొందరగా ఉడికిపోతాయండి. సగ్గుబియ్యం వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి కలుపుకుని పాలు మరిగేంత వరకు మరిగించుకోవాలి. ఇక్కడ నేను కాచిన పాలు తీసుకున్నానండి. అందుకని ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత అన్నాన్ని వేసేసుకుంటున్నాను. మీరు పచ్చిపాలు తీసుకుంటే కనుక 2 పొంగులు వచ్చే వరకు మరగనివ్వండి. సగ్గుబియ్యం చూడండి ఎంత బాగా ఉడికినాయో, నానబెట్టుకోవడం వల్ల తొందరగా ఉడుకుతాయి. ఇలా ఉడికిన తర్వాత పైకి తేలుతాయండి. అలా పైకి తేలి అంటే సగ్గుబియ్యం ఉడికిపోయినట్టే. ఇప్పుడు గిన్నె అన్నాన్ని వేసేసుకుని ఈ అన్నం పాల్లో ఉడికి కొంచెం దగ్గర పడేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ విధంగా దగ్గరికి వచ్చిన తర్వాత ఇందులోకి 1 కప్పు చిన్న ముక్కలుగా చేసుకున్న బెల్లాన్ని వేసుకోవాలి. ఇక్కడ నేను అచ్చు బెల్లం తీసుకున్నానండి. అందుకని డైరెక్ట్గా పాల్లో వేసేసుకుంటున్నాను. అదే ఒకవేళ మీరు ముద్ద బెల్లం తీసుకుంటే కనుక పాలు కొంచెం వేడి తగ్గిన తర్వాత బెల్లం కరగబెట్టుకుని వేసుకోవాలి. ముద్ద బెల్లంలో ఉప్పు ఉంటుందండి, అందుకని వేడి మీద ఎత్తి ఇరిగిపోతాయి. ఈ అచ్చు బెల్లంలో ఉప్పు ఉండదు కాబట్టి ఇలా డైరెక్ట్గా వేసుకోవచ్చు. ఈ బెల్లం అంతా కరిగేదాకా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా యాలక్కాయ పొడి, కొన్ని డ్రై ఫ్రూట్స్ని నెయ్యిలో వేపుకుని వేసుకోవాలి. మీ దగ్గర ఏవి ఉంటాయి వేసుకోవచ్చండి. ఇదంతా బాగా కలిసిన తర్వాత స్టవ్ కట్టేసుకోవాలి. అంతేనండి, 5వ ప్రసాదం క్షీరాన్నం కూడా రెడీ అయ్యింది. కొత్తగా పెళ్ళైన పిల్లలు ప్రసాదం ఏం చేయాలని కంగారు పడతారు కదా, అలా కంగారు ఏమీ లేకుండా అన్నంతో చాలా ఈజీగా 5 రకాల ప్రసాదాలు చేసేసుకోవచ్చు. మీకు ఇంకా ప్రసాదాలు కావాలంటే మన ఛానల్లో ఉన్నాయండి. ఆ ప్రసాదాల లింకులు కింద బాక్స్లో పెడతాను, ఒకసారి చూడండి. ఈ ప్రసాదాలన్నీ మీరు చేసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.